రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే కొనసాగించాలంటూ రాజేంద్రనగర్లో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన నిర్వహించారు. రాజేంద్రనగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. వెబ్సైట్లో ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయన్నారు. జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు డాక్యుమెంట్ రైటర్లు. వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు మద్దతు కోరుతా ఉన్నాం. ధరణి వద్దు కాటం దాన్ని నిరంతరం ముందు పోతా ఉన్నాం. ఒకవేళ ధరణి ఖచ్చితంగా అమలు చేసే పద్ధతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని బాలభవస్థలు చేయాలని చెప్పేసి మాకే లాగిన్ అయ్యే అధికారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ ధరణి పోర్టల్లో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఎంతో కష్టపడి ప్లాట్ కొని ఇల్లు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకొని చావులు చేసుకొని మంచి కార్యాలు చెడ్డ కార్యాలు చేసుకుందామనే పరిస్థితుల్లో కరోనా వచ్చే 3-4 నెలలు కష్టం చేసిందంటే మళ్ళా ఈ రిజిస్ట్రేషన్లు ఆపి ఈయన మరీ 4 నెలలు మళ్ళీ కష్టం చేసాడు. డాక్యుమెంటేటర్లు కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్క ఆఫీస్లో 4-5 పిల్లలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ బ్రతుకు గడవడం కూడా చాలా కష్టంగా ఉన్నది. ఖచ్చితంగా ఈ ధరణిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలి. లేనిచో దీన్ని ఉధృతం చేసి ప్రతి ఒక్క సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఇలాగే ధర్నాలు చేసి ఉంటాం.